హాయ్ ఫ్రెండ్స్, మనీ ఎర్నింగ్ తెలుగు సిరీస్లో భాగంగా ఇది మూడవ వీడియో అండి. యాక్చువల్గా రెండవ వీడియో మీరు చూశారు ఫ్రీలాన్సర్స్ ఇండియా 34 నుంచి. సో చాలామందికి వర్క్ వచ్చింది అని చెప్పి నాకు మెయిల్కి పర్సనల్గా చేశారు. కొంతమంది ఆ వీడియో కింద కామెంట్లో కూడా చేశారు. సో మీరు చూడొచ్చు అనమాట. సో చాలామంది తొందరపడ్డారు. 26th లాస్ట్ డేట్ ఉంది, ఆ లోపలనే మాకు మెయిల్ రాలేదని చెప్పి కొంతమంది పాపం టెన్షన్ పడ్డారు. కానీ చాలామంది నమ్మారనమాట, వర్క్ కూడా వచ్చేసాయి. 8 pages PDF అయితే వచ్చిందని చెప్పి నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు. బట్ ఏంట్రా అంటే నేను కూడా అప్లై చేశానండి మీతో పాటు వీడియోలో చూపిస్తూ. సో నాకైతే వర్క్ రాలేదండి, ఓకే, నాకు ఎటువంటి మెయిల్ కూడా రాలేదు. సో అందరికీ వస్తుందని కాదు, ఆ వీడియోలో కొంతమందికి అయితే వచ్చింది వర్క్ అయితే. సో చాలామంది కింద కామెంట్స్ చేశారు. ఇంకా కామెంట్ చేయని వాళ్ళకి ఎంతమందికి వచ్చింది తెలియదు నాకు. సో ఇంకొకటి, జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్, రోజు 500 సంపాదించే విధంగా ఒక మంచి ఆపర్చునిటీని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఒకసారి తొందరపడి మీకు చేసి తర్వాత డిలీట్ చేయడం కూడా జరిగిందనమాట వీడియో నేను. సో అలా కాకూడదని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే డేటా ట్రాన్స్క్రిప్షన్స్ ఆవిన్ కంపెనీలో అనమాట. రోజు 7 నుంచి 8 గంటల వర్క్ అయితే ఉంటుంది. పర్ డే అనేది మనం 300 నుంచి 500 వరకు సో మనం ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకు సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో మనకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, అంతే మనకు కావాల్సింది. సో ఈ వీడియోలో క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ జోబీలో నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టనీయనండి, ఇన్వెస్ట్మెంట్ చేసే జాబ్ కాదు ఇది. సో మనం ఫ్రీగా దీనికి అప్లై చేసుకుని మనమైతే డైలీ వర్క్ చేసుకొని డైలీ 300 నుంచి 500 రూపాయలు ఇన్కమ్ అయితే మనం సంపాదించవచ్చు అనమాట. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆవిన్, సో ఇది avin.com అయితే మనం ఉన్నమాట. సో డేటా ట్రాన్స్క్రిప్షన్స్ ఫర్ ఆవిన్, లొకేషన్ ఆల్ ఇండియా. వర్క్ అవర్స్ వచ్చేసరికి 7 to 8 hours పర్ డే అయితే ఉంటుంది. ఎర్నింగ్స్ చూసినట్లయితే మనకు ఎర్న్ అప్ టు 300 to 500 పర్ డే. సో 300 నుంచి 500 రూపాయల మధ్యలో అయితే మనం సంపాదించుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి ఫెమిలియర్ విత్ సోషల్ మీడియా అకౌంట్స్ అని చెప్పి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇది, మనకు ఫ్లెక్సిబుల్ టైంలో మనమైతే ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్, అంటే ఆధార్ కార్డు ప్రకారంగా. సో లేకుంటే డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి రికార్డ్స్ ప్రకారంగా మీకు మినిమం అనేది 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే స్టూడెంట్స్ పర్సూయింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, చూడండి ఇక్కడ. సో ఎవరైతే డిగ్రీ చదువుతూ ఉన్నారో ఎనీ ఇయర్, అంటే ఏ ఇయర్ చదువుతున్నా కూడా, ఏ కోర్స్ చదువుతూ ఉన్నా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్, ఓకేనా, పూర్తి చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు, అలాగే చదువుతూ ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలని చెప్పి చెప్పారు. సో ల్యాప్టాప్ కూడా ఉంటే బాగుంటుంది. సో మస్ట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, అంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇంగ్లీష్ని చదవగలిగి అర్థం చేసుకోగలిగి ఉంటే చాలన్నమాట. సో చాలామందికి మాట్లాడడం రాదు కానీ చదవడము, అర్థం చేసుకోవడం అయితే వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఆవిన్ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఏం చేస్తుంది ఈ కంపెనీ అనేదిని. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే యూ విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ సోషల్ మీడియా హ్యాండిల్. సో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేయాలి. సో అక్కడి నుంచి డేటా అనేది మనము తీసుకోవాలి. సో అలాగే యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో ఏదైతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మనం హ్యాండిల్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ అక్కడ నుండి డేటాను సేకరిస్తూ ఉండాలి. యూ విల్ బి అప్డేటింగ్ ఫాలోవర్ కౌంట్, ఎంగేజ్మెంట్ రేట్ అండ్ లాస్ట్ 30 డేస్ వ్యూస్ ఓవర్ ద ఆవిన్ యాప్. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మాకు ఇదంతా ఏం కన్ఫ్యూజ్గా ఉంది, ఏం చేయాలో మాకు అర్థం కాదని చెప్పేసి. సో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ చూడండి వాట్ యూ గెట్ అని చెప్పేసి ఇక్కడ మీరు కొంచెం బాగా గమనించండి. మీకు వర్క్ అనేది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోయినా సరే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట, ఇక్కడ ఇచ్చారు అది చూడండి. ఫస్ట్ పాయింట్లో శాలరీ అప్ టు INR, అంటే మన ఇండియన్ కరెన్సీలో 500 పర్ డే, 500 రూపాయలు అయితే రోజు వస్తుంది. ఇండస్ట్రీ ట్రస్టెడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. సో కంప్లీషన్ అయిన తర్వాత వర్క్ మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. అలాగే జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ బిఫోర్ స్టార్టింగ్. సో ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్లకు స్టార్ట్ కాకముందే ట్రైనింగ్ ఇస్తారు ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది. కాబట్టి అందరూ కూడా టెన్షన్ తీసుకోకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ టు వర్క్ విత్ ఆవిన్ అనే
on an exceptional performance, sharpen your strategy, data extraction and social media skills after successfully completing the job. So meer ee job complete chesukona tarvata meekem pondutaru ani cheppesi vil cheppadam jarigind anamata. ఓకే, అలాగే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేను నా అకౌంట్తో లాగిన్ అయిపోయాను చూడండి, ఎస్ అని చెప్పేసి, అంటే షేక్ అబ్దుల్లా అని చెప్పేసి నా అకౌంట్తో నేనైతే లాగిన్ అయిపోయాను అనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది, అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ సిటీ, సిటీ ఎంటర్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆర్ కెన్ అరేంజ్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్, సో మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా లేదంటే అరేంజ్ చేసుకోగలరా అని చెప్పి అడుగుతుంది. అలాగే డూ యూ హ్యావ్ ఎన్ ఆర్ కెన్ అరేంజ్ ఏ ల్యాప్టాప్, సో ల్యాప్టాప్ అనేది మీరు అరేంజ్ చేసుకోగలరా లేదంటే మీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆర్ యూ రెడీ టు వర్క్ ఫర్ 5 to 6 hours ఏ డే, సో ఒక రోజులో 5 to 6 గంటలు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా వర్క్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ అలాగే వీ రిక్వైర్ ఇమీడియట్ జాయినర్స్, సో ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ కెన్ యూ జాయిన్ ఇమీడియట్లీ, సో మేము ఇమీడియట్గా జాయిన్ అయ్యాలని మేము ఆహ్వానిస్తున్నాము. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా అని అడుగుతుంది. సో అక్కడ కూడా మనం ఎస్ అనేది ఇవ్వాలి. ఆర్ యూ ఫెమిలియర్ విత్ సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి, సో ఎస్ అనేది క్లిక్ చేయాలి. రిఫరల్ కోడ్ దగ్గర వచ్చేసరికి షేక్ SHAIK షేక్ 469013 అని చెప్పి రిఫరల్ కోడ్ కూడా యూస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ అప్లైన్ బటన్ క్లిక్ చేస్తే మనము ఈజీగా దీనికి అప్లై చేసుకోగలుగుతాము. సో వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి, చాలా సింపుల్ ఇక్కడ. సో సిటీ మెన్షన్ చేసేయండి, తర్వాత అన్ని గంటలు కూడా ఎస్ అనమాట. సో ఒకవేళ ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా ఎస్ అయితే మీరైతే ఖచ్చితంగా క్లిక్ చేయండి, నో అని పెట్టద్దు. అలాగే రెడీ టు వర్క్ 5 to 6 hours అంటే ఎస్ అని చెప్పేసి, ఇమీడియట్గా జాయిన్ అవుతామని చెప్పి, అలాగే అవన్నీ కూడా ఎస్ అని క్లిక్ అప్లై అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి, సో ఎర్న్ అప్ టు 300 to 500 పర్ డే అని చెప్పేసి మనకి ఇక్కడ వ్యాకెన్సీ అవైలబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, గో టు ఆఫీస్ అని చెప్తే మనకి ఇక్కడ ఒక పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మనకు. ఫ్రెండ్స్, వన్స్ మనము అప్లై చేసిన తర్వాత మన ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే పంపిస్తారు, కంగ్రాచులేషన్స్ యు ఆర్ రెడీ ఫర్ ది జాబ్ అని చెప్పేసి. హాయ్ షేక్ అబ్దుల్లా, కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ టు గో టు ఆఫీస్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అని చెప్పి, ఆల్ ది బెస్ట్ టీమ్ ఆవిన్. సో మనకి ఇక్కడ ఫర్ సపోర్ట్ అండ్ క్వైరీస్ కోసం నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో అక్కడ గో టు ఆఫీస్ అయితే మీరు క్లిక్ చేస్తే ఆఫీస్ ట్యాబ్కి అయితే వెళ్తారు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అక్కడ నుంచి అయితే మీరు వర్క్ చేయొచ్చు. సో వన్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, సో అలాగే మీరు ఎర్న్ చేసిన తర్వాత కింద కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి అందరికీ ఎర్న్ చేశామని చెప్పేసి, సో ఎవరు మర్చిపోవద్దు. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఎంతమందికి ఎక్కువ షేర్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ తీసుకురావడానికి నాకు ఒక బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట, ఒక లైక్ కూడా చేయండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.